భద్రాచలం మూడు రోజుల నుండి అల్పపీడనం కారణంగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో గోదావరిలోకి నీరు విడుదల చేయడం జరిగింది దాంతో భద్రాచలం వద్ద గోదావరి గమంగా పెరుగుతుంది మొన్న కేవలం ముప్పై అడుగులు మాత్రమే ఉన్న గోదావరి నేడు నలభై అడుగులకు చేరుకుంది ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది నలభై మూడు అడుగులకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అధికారులు ప్రజలకు సూచనలు చేస్తూనే ఉన్నారు మరింత గోదావరి పెరిగే అవకాశాలున్నాయి